ప్రభు పేరట్ల మీ అందరికీ షలోమ్. నిర్భయంగా పాపిష్టి జీవితాన్ని జీవిస్తున్న వారు, నిర్భయంగా దేవుని దృష్టిలో వ్యతిరేకమైన జీవిత విధానం కలిగి ఉండి కూడా భక్తులుగా భావిస్తున్న వారు ఉన్నారా? జాగ్రత్త. నీకు తెలియకుండానే నీ చుట్టూ దేవుని యొక్క కోపము, ఉగ్రత చుట్టుకుంటుంది. ఆ కోపము, ఆ ఉగ్రత నీ చుట్టూ చుట్టుకుంటున్నప్పటికీ కూడా గ్రహించలేనటువంటి అంధత్వంలో ఉన్నావేమో. జాగ్రత్త. ఒక ప్రాంతానికి వాక్యం చెప్పడానికి నన్ను పిలిచారు. వాక్యాన్ని అందిస్తూ ఉన్నాను. అలా అందిస్తూ సమయంలో ఒక మాట అన్నాను, నువ్వు సేవ చేస్తున్నావు, సంఘానికి కాపరిగా ఉంటున్నావు, కానీ ఇద్దరు పిల్లలు కలిగి ఉంటున్నావు. జాగ్రత్త. రెండు కుంపట్లు పెట్టావు. జాగ్రత్త. నీ హృదయము, నువ్వు చేస్తున్న సేవా విధానము దేవుని దృష్టిలో అంగీకారంగా లేదు. ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఈ హెచ్చరిక నువ్వు విని నీ జీవితాన్ని సరిచేసుకుంటే సరే, వచ్చే సంవత్సరం మరలా ఇలాంటి మీటింగ్స్ ఏర్పరచినప్పుడు, మరలా నేను వచ్చి వాక్య పరిచయం చేయవలసి వచ్చినప్పుడు నీవు సజీవముగా కనిపించడం సాధ్యము కాదో. దేవుడు నీకు ఇస్తున్నటువంటి హెచ్చరిక ఖచ్చితంగా దేవుడు చెప్పాడు. ఎవరి గురించి చెప్పాడో నాకు తెలియదు, ఎందుకని చెప్పాడో నాకు తెలియదు, ఖచ్చితంగా చెప్పాడు. ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చాడు కొన్ని నెలల తర్వాత. వచ్చి అంటున్నాడు, ఆ రోజు మీరు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, స్టేజ్ మీద నుంచి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఒక సేవకుని గురించి మాట్లాడారు. ఆ సేవకుడు వ్యభిచారంలో జీవిస్తున్న సంగతి మాట్లాడారు. భార్య ఉన్నప్పటికీ పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకుని మరొక కుంపటి పెట్టిన విషయం మాట్లాడారు. దేవుడు చూశాడు, దేవుడు నిన్ను మొత్తబోతున్నారని చెప్పారు. అయితే అక్కడి నుంచి నాకు కబురు వచ్చింది. అక్కడున్నటువంటి ఒక ఆత్మీయురాలు ఈ మాటలన్నీ కూడా డైరీలో రాసుకుంది. ఇంత సూటిగా, ఇంత స్పష్టంగా బ్రదరు ఈ విషయం చెప్పారు. నిజంగా జరుగుతుందా? నిజంగా ఆ మాట నెరవేరుతుందా? వచ్చే సంవత్సరం కల్లా నువ్వు సజీవ లెక్కలో ఉండవు అని చెప్పారు. నిజమా? డైరీలో రాసుకుందట ఒక ఆత్మీయురాలు. ఆ ఆత్మీయురాలు హైదరాబాద్లో ఉన్నటువంటి నా స్నేహితునికి ఫోన్ చేసింది. సతీష్ కుమార్ గారికి చెప్పండి, వారు ఏమైతే ప్రకటించారో అది నేను ఆ డైరీలో రాసుకున్నాను, నిజంగా జరుగుతుందా జరగదా అని చెప్పి డైరీలో నేను ఖచ్చితంగా రాసుకున్నాను. అది ఈరోజు జరిగింది. కానీ విచిత్రం ఏమిటంటే, ఎవరు మీటింగ్స్లో సతీష్ కుమార్ గారు వాక్యాన్ని అందించారో ఆ మీటింగ్స్ ఏర్పాటు చేసిన వ్యక్తే అతను. విచిత్రం ఏమిటంటే, నన్ను పిలిచిన వ్యక్తి అతను, మీటింగ్స్ ఏర్పాటు చేసింది ఆ వ్యక్తే, వాక్యాన్ని అందించడానికి ఆ పుల్పిట్ అవకాశం ఇచ్చింది ఆ వ్యక్తే. దేవుడు ఎవరితో మాట్లాడాడు? మీటింగ్స్ ఏర్పాటు చేసిన ఆ వ్యక్తితో మాట్లాడితే అర్థం కాల. నేను కాదులే అనుకున్నాడు ఆ సహోదరి. రాసుకొని కబురు పెట్టింది ఏంటో తెలుసా? సతీష్ కుమార్ గారికి తెలియదు ఎవరైతే సతీష్ కుమార్ గారిని వాక్యాన్ని అందించడానికి పిలిచారో అతడే ఆ పాపంలో జీవిస్తున్నాడని, అతడే రెండు కుంపలు పెట్టారని. అతను గురించే దేవుడు మాట్లాడుతున్న విషయం వింటున్న మాకు తెలుసు, సతీష్ కుమార్ గారికి తెలియదు. అయితే ఇప్పుడు చెప్పండి, అతడు ఈరోజు ఉదయం చచ్చిపోయాడు. నెక్స్ట్ ఇయర్ మీటింగ్స్లో అతడు కనిపించడం చెప్పారు, కనిపించే ఛాన్స్ లేదు. ఆ రోజు ఆ విధంగా దేవుడు సూటిగా మాట్లాడుతున్నప్పుడు ఆ సేవకుడు బుద్ధి తెచ్చుకుంటే ఎంత బాగుండేది. సహజంగా ఆత్మీయ జీవితంలో వాతవేయబడినటువంటి మనస్సాక్షి కల వారు ఉన్నారనుకోండి, వారికి హెచ్చరిక చేసిన అర్థం కాదు, వాతవేయబడిన మనస్సాక్షి అర్థం చేసుకోలేదు, నేను కాదులే నాకు కాదులే అనేటటువంటి భ్రమపరుచు ఆత్మచేత నడిపించబడుతూ ఉంటారు. మన మధ్య ఎవరైనా అలాంటి వారు ఉన్నట్లయితే జాగ్రత్త. నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేకపోయినట్లయితే, నీ మనస్సు దేవుని ఎదుట సరిగా లేకపోయినట్లయితే, దేవుడు కోరుకుంటున్నట్టుగా నువ్వు జీవించకుండా పైకి మాత్రమే భక్తుడుగా భక్తురాలుగా నటిస్తున్నట్లయితే జాగ్రత్త.
దేవుడు నీ జీవితాన్ని చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. శిక్షించే సమయము రాక మునిపే మార్పు చెందాలని చెప్పి హెచ్చరిక చేస్తున్నాడు. వింటే మంచిది. పరిశుద్ధుడు అయిన తండ్రి, పశ్చాత్తాపపడుతున్న ప్రతి ఒక్కరిని కనికరించు నాయన. నీ రక్తముతో మా హృదయములను పవిత్రపరచి హిమము కంటే తెల్లగా మా హృదయములను శుద్ధి చేసి నిత్యము నీకు అంగీకారముగా నీకు మహిమకరముగా ఇతరులకు మాదిరకరముగా జీవించే భాగ్యమును మాకు దయచేయమని, అద్భుతమైన నీ సాక్షిగా జీవించే భాగ్యమును పోగొట్టుకున్న వాటికంటే ఉన్నతమైనటువంటి జీవితమును భవిష్యత్తును పొందుకొని నిన్ను ఘనపరచగలిగిన కృపను ఇవ్వమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.